వెహికల్ చలనాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని సూర్యాపేట జిల్లా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య ఆరోపించారు. సాధారణ ప్రజలకు తెలియకుండా ఫోటోలు కొట్టి ఫైన్లు వేయడం సరైన పద్ధతి కాదని వాహనదారులకు తమ వెహికల్పై ఎంత ఫైన్ ఉందో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ఒక పెద్ద గందరగోళంగా ఇది ఒక సీక్రెట్ దోపిడిగా ఉన్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాన్ని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా సంబంధించినటువంటి పోలీస్ అధికారులు పరిశీలన చేయాలని ఏదైతే మోటార్ వెహికల్ వాహనాలని ఆ యొక్క వెహికల్ ఓనర్లకు యజమానులకు తెలవకుండా రోడ్ల మీద ఫోటోలు కొట్టి చలాన రూపంలో వేలకు వేలు ఆ యొక్క బండి ఓనర్ తెలవకుండా చలాన రూపంలో ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని తీవ్రంగా ఖండిస్తూ ఈ పాలసీ మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోయి పార్లమెంట్ లో ఈ విషయాన్ని ఈ పాలసీ మీద పార్లమెంట్ లో కూడా మాట్లాడి చర్చించి ఈ పాలసీ మ్యాటర్ని రద్దు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం కూడా చేయడం జరుగుతుంది. మరి మోటార్ వెహికల్ వాహనాల మీద ఒక రీజన్ లేకుండా గుండుగుత్తాగా ఏకంగా ఉదాహరణ ఒక సైకిల్ మోటారు ఆ సైకిల్ మోటార్ యొక్క ఓనర్కి తెలవకుండానే మరి రకరకాలుగా సెల్ఫోన్ ద్వారా ఫోటోలు కొట్టి ఏకంగా వేలకు వేలు చలాన రూపంలో దాని మీద ఫైన్ ఉన్నట్టుగా చివరికి ఆ ఓనర్కు తెలవకుండానటువంటి గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క పాలసీ చాలా దుర్మార్గంగా ఉంది. మరి మెసేజ్ రూపంలో మరి వెబ్సైట్లో చూసుకోవటం అంటే మరి ఇది సామాన్య ప్రజానికం ఏ రకంగా అర్థమవుతుంది? ఇది మరి తన యొక్క సైకిల్ మోటార్ మీద ఉన్నటువంటి ఫైన్ అనేది ఏ రకంగా అర్థమవుతుంది? మరి ఈ రకమైన దోపిడీ కూడా ఇలా ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆర్థిక దోపిడీ దోచుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ పాలసీ తీసుకొచ్చేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి పాలసీని ఈ యొక్క ప్రజల మీద సైకిల్ మోటారు ఆ సైకిల్ మోటార్ యొక్క ఓనర్కి తెలవకుండానే మరి రకరకాలుగా సెల్ఫోన్ ద్వారా ఫోటోలు కొట్టి ఏకంగా వేలకు వేలు చలాన రూపంలో దాని మీద ఫైన్ ఉన్నట్టుగా చివరికి ఆ ఓనర్కు తెలవకుండానటువంటి గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క పాలసీ చాలా దుర్మార్గంగా ఉంది. మరి మెసేజ్ రూపంలో మరి వెబ్సైట్లో చూసుకోవటం అంటే మరి ఇది సామాన్య ప్రజానికం ఏ రకంగా అర్థమవుతుంది? ఇది మరి తన యొక్క సైకిల్ మోటార్ మీద ఉన్నటువంటి ఫైన్ అనేది ఏ రకంగా అర్థమవుతుంది? మరి ఈ రకమైన దోపిడీ కూడా ఇలా ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆర్థిక దోపిడీ దోచుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ పాలసీ తీసుకొచ్చేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి పాలసీని ఈ యొక్క ప్రజల మీద అనవసరంగా దోపిడీ చేసే విధానాన్ని మానుకోవాలి, రద్దు చేయాలి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోయి ఇది ఒక పెద్ద ఎత్తంగా ఆందోళన కార్యక్రమం చేసి దీన్ని ఈ పాలసీ మ్యాటర్ని రద్దు చేయాలి. యథావిధిగా పాత పద్ధతులు ఏదైతే ఉందో రాంగ్ రూట్ అయినా హెల్మెట్ లేకున్నా వెహికల్ మీద ముగ్గురు ప్రయాణం చేస్తున్నా ఇన్సూరెన్స్ లేకున్నా లైసెన్స్ లేకున్నా రిజిస్ట్రేషన్ లేకున్నా ఆ యొక్క రీజన్ రూల్స్ ఆ యొక్క వెహికల్ యజమానికి తెలిసి అప్పటికప్పుడు ఫైన్ కట్టుకునే విధానం అది ఎసులుబాటుగా ఉండటం ఉంటుంది. ఆ యొక్క యజమానికి తెలుస్తుంది కాబట్టి అది కాకుండా సెల్ఫోన్ ద్వారా ఫోటోలు తీసి ఇది ఏకంగా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టి మరి ఈ వేలకు వేలు ఫైన్ కట్టాలనేటువంటి ఏదైతే అక్రమంగా ఉందో దీన్ని వెంటనే మానుకోవాలి, రద్దు చేయాలి.
ఇది పోలీస్ శాఖ అధికారుల వర్దిని పరిశీలన చేయాలి. మరి ఈరోజు ఆ బండి ఈ యొక్క సైకిల్ మోటార్లు మరి అమ్ముకున్నప్పుడు ఈ కొన్న వ్యక్తి కానీ అమ్మే వ్యక్తి కూడా దాని మీద ఆ ఫైల్ ఉన్న సంగతి తెలియక ఒక పెద్ద గందరగోళంగా పెద్ద అయోమయంగా పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తక్షణమే ఆలోచన చేసి మానుకోవాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయాన్ని పరిశీలించాలి. మరి ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి దిశపై పార్లమెంట్లో ఈ పాలసీ మేటర్ మీద చర్చించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ మరి వెహికల్ యజమానులు ప్రజలు కూడా ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని గమనించాలి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజల్ని ఆందోళనకరంగా ప్రజలకు తెలవకుండానే ఒక ఆర్థిక దోపిడిగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మరి దుర్మార్గంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతుంటే ఈ విషయాలు చూస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి మరి ఈ విషయాలు అందరూ కూడా యావత్తుగా పరిశీలన చేసి దీని మీద అందరూ కూడా ఖండించి ఈ పాలసీ మ్యాటర్ని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.